తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందరికంటే ముందే అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించేసింది. ఇప్పటివరకు 16 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం హైదరాబాద్ లోక్సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించింది. ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం గడ్డం ప్రసాద్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.